गाइस बिगिनर्स एवरैना सरे चेस्ट लो थ्री पार्ट्स गुरिंचि खच्चितंगा तेलुसुकोवाली ఒకటి అప్పర్ చెస్ట్ అండ్ రెండు హోల్ చెస్ట్ అండ్ లోయర్ చెస్ట్. మనం చేసే ఈరోజు చెస్ట్ వర్కౌట్లో ఈ త్రీ పార్ట్స్ మీదే మన వీడియో నడుస్తుంది. ఫస్ట్ ఫ్లాట్ బెంచ్ అంటే హోల్ చెస్ట్తో స్టార్ట్ అవుతుంది. చెస్ట్ వర్కౌట్ రోజు ఈ పుషప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో చాలామంది చేసే మేజర్ మిస్టేక్స్ అంటే బిగినర్స్, సో కొంతమంది హ్యాండ్స్ వైడ్గా పెడతారు, లేదా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి పెడతారు, లేదా కొంతమంది లోపలికి పెడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందండి ఇట్లా కరెక్ట్గా హ్యాండ్స్ షోల్డర్కి ఈక్వల్గా అంటే షోల్డర్కి స్ట్రైట్గా ఉండేలాగా, సో ఫింగర్స్ అన్ని దగ్గరగా పెట్టి పుషప్స్ అయితే చేయాలి. సో ఒకసారి చూడండి. సో ఇట్లా స్లోగా బ్రీత్అవుట్ బ్రీతిన్ బ్రీత్అవుట్ బ్రీతిన్ చేస్తూ స్లోగా అయితే ఈ పుషప్స్ అన్ని చేయాలి. కొంతమంది అయితే నార్మల్గా ఇలా పుషప్ చేస్తారు, కొంతమంది అయితే బిగినర్స్కి అసలు అంటే స్ట్రెంగ్త్ లేని వాళ్ళకైతే సో ఇలా చేయలేరు. సో వాళ్ళు ఎలా చేయాలో వీడియో ఒకటి చూపిస్తాను. సో స్ట్రెంగ్త్ లేని వాళ్ళైతే ఇట్లా మోకాలను ఇట్లా నేల కాని చేసి అంటే ఒక కాళ్ళు సపోర్ట్ చేసుకుని స్లోగా డౌన్ అవుతూ ఇట్లా కూడా చేయొచ్చు. బిగినర్స్ స్ట్రెంగ్త్ అయిన వాళ్ళు ఇట్లా స్లోగా చేస్తూ వాళ్ళ స్ట్రెంగ్ అయితే పెంచుకొని నార్మల్గా అంటే ఫస్ట్లో చూపించేట్టు నార్మల్ అయితే చేయొచ్చు. సో ఇట్లా చేయడానికి ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ పడుతుంది. సో నార్మల్గా అయితే ఖచ్చితంగా చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మన వర్కౌట్స్ స్టార్ట్ చేద్దాం. మన వర్కౌట్స్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మిషనరీ కూడా చూపిస్తాను. గాయస్ ఇవే అన్నమాట బిగినర్స్ ఫస్ట్ డే చెస్ట్ వర్కౌట్ చేయడానికి. సో ఫస్ట్ వచ్చేసరికి డిక్లైన్ బెంచ్, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లాట్ బెంచ్, ఇది హోల్ చెస్ట్. సో ఫస్ట్ అయితే మనం ఈ హోల్ అయితే స్టార్ట్ చేస్తాము, ఫ్లాట్ బెంచ్ అయితే స్టార్ట్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్లైన్, ఇది అప్పర్ చెస్ట్ అనమాట, అప్పర్ చెస్ట్ అయితే మేము చేస్తాం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి లాస్ట్ వచ్చేసరికి బటర్ఫ్లై. ఆ త్రీ బెంచెస్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు లాస్ట్లో బటర్ఫ్లై చేస్తాము. సో ఇక్కడైతే అడ్జస్టబుల్ వెయిట్ ఉంటుంది, ఇక్కడ లాస్ట్లో ఇది ఇక్కడ మన వెయిట్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ బెంచెస్కి అయితే జస్ట్ పేస్ చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట మజిల్ టార్గెటెడ్ చెస్ట్కి ఎట్లా ఏం పడుతుంది ఎట్లా చేయాలి అని అయితే క్లియర్గా ఉంటుంది వార్నింగ్తో సహా. గాయస్ ఈ ఫ్లాట్ బెంచ్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం బ్యాక్ సైడ్ ఇలా గ్యాప్ను ఇలా చూసుకోవాలి. మనం ఫ్లాట్ అయినా ఇంక్లైన్ అండ్ ఇక్లైన్ అయినా సరే ఏ బెంచ్ అయినా సరే ఈ గ్రిప్ని ఫాలో అవ్వాలి. మన మార్బల్ రాడ్ పట్టుకునే గ్రిప్పింగ్ మీద అనేది కరెక్ట్గా ఉండాలి. మనం ఎంత కరెక్ట్గా అయితే పట్టుకుంటామో ఆ కరెక్ట్గా అనేది మనకి ప్రెజర్ అని పడుతుంది. సో గ్రిప్పింగ్ మీద అనేసరికి ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ అయితే. సో ఈ గ్రిప్పింగ్ అయితే మనం మెయింటైన్ చేయాలి. సో మనం రెప్టేషన్ చేసేటప్పుడు బ్రీత్అవుట్ బ్రీతిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ త్రీ బెంచెస్తో ఏ బెంచెస్ సరే త్రీ సెట్స్ అయితే ఇంపార్టెంట్. సెట్కి వచ్చి మ్యాక్సిమం ఒక టెన్ రెప్స్ అయితే వచ్చేలాగా ట్రై చేయండి మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసరికి అప్పర్ చెస్ట్, దీనికి కూడా గ్రిప్పింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జాక్ట్గా అప్పర్ చెస్ట్ అనేది ల్యాండ్ చేయాలి ఎగ్జాక్ట్గా. దీని కరెక్ట్ వేరియేషన్ అనేది ఇలా ఉంటుంది. సో అక్కడ చూపించిన మజిల్ మీద టార్గెట్ అవుతుంది. దీనిలో కూడా సేమ్ బ్రీత్అవుట్ బ్రీతిన్, బ్రీత్అవుట్ బ్రీతిన్ చాలా ఇంపార్టెంట్. ఇలా స్లోగా ఇవి కూడా త్రీ సెట్స్, సెట్కి వచ్చి టెన్ రెప్స్ మ్యాక్సిమం ఇచ్చేలాగ ట్రై చేయండి. ఇక్కడికి డిక్లైన్ బెంచ్, ఈ డిక్లైన్ బెంచ్లో హ్యాండిల్ గ్రిప్ ఎట్లానో లెగ్ గ్రిప్ కూడా ఉంటుంది. ఈ బెంచ్కి వచ్చేసరికి లెగ్ పొజిషన్ అయితే ఇలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే స్లోగా గ్రిప్పింగ్ పొజిషన్ యాజ్ ఇస్, ఆ బెంచెస్ ఎలాగో ఈ బెంచ్ పొజిషన్ కూడా అంతే. గ్రిప్పింగ్ ఇంపార్టెంట్ దీనికి కూడా. ఇది కూడా సేమ్ అంతే, త్రీ సెట్స్ మ్యాక్సిమం టెన్ రెప్స్ తగ్గకుండా చూసుకోవాలి. ఇది కూడా సేమ్ బ్రీత్అవుట్ బ్రీతిన్ బ్రీతిన్ బ్రీత్అవుట్. ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే మన బ్రీత్అవుట్ బ్రీతిన్ ఇంకా చేస్తుంటే మనకి మనం చేసే వర్కౌట్కి ప్రెజర్ అయితే కరెక్ట్గా పడుతుంది, పంపింగ్ అయితే జరుగుతుంది అన్నమాట మన చెస్ట్లో. గాయస్ ఇంకా లాస్ట్ వర్కౌట్ వచ్చేసరికి బటర్ఫ్లై, దీన్ని గ్రిప్పింగ్ పొజిషన్ ఇట్లా ఉంటుంది. దీన్ని అంటే ఇదిసరికి ఫ్లయింగ్ సెక్షన్ అనమాట మన చెస్ట్కి. ఫ్లయింగ్ సెక్షన్ అంటే మధ్యలో చిన్న అప్ అయితే ఇది ఎక్స్పెండ్ అవుతుంది చెస్ట్కి. అంటే ఆ త్రీ వేరియేషన్స్ వేరు, ఇది వేరియేషన్ వేరు అనమాట. ఇది కూడా స్లోగా, ఇది కూడా సేమ్ అంతే బ్రీతిన్ బ్రీత్అవుట్ చేసుకుంటూ పక్కన అయితే వెయిట్ అడ్జస్టబుల్స్ ఉంటాయి. సెట్ సెట్కి వెయిట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఆ లాస్ట్ బెంచెస్ కూడా అంతే, వెయిట్ ఇంక్రీజ్ చేసుకోవడం లేదా డిక్రీజ్ చేసుకోవడం చేసుకోవచ్చు. సో కొంతమంది బిగినర్స్కి వెయిట్స్ లేవలేరు కాబట్టి ఎంబీ ఆడితేనే చేసుకోవచ్చు. సో గాయస్ ఇంతే అన్నమాట ఈరోజు మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా వర్కౌట్ కావాలన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా సరే నాకు వెంటనే టెక్స్ట్ చేయండి లేదా కామెంట్ చేయండి. పక్కన ఇన్స్టాల్ లింక్ కూడా ఇస్తాను, దాని అయితే టెక్స్ట్ చేయండి, మీ డౌట్ అయితే క్లారిఫై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మన వీడియో ఎవరికైనా ఒక్కరికైనా ఖచ్చితంగా యూజ్ అవుతుంది బిగినర్కి. సో చాలామంది అయితే ట్రైనర్ పెట్టుకొని వర్కౌట్స్ నేర్చుకుంటూ చేస్తూ ఉంటారు. సో మన వీడియోస్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ట్రైనర్ కూడా అవసరం లేదు.
ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. అసలు వర్కౌట్ అంటే ఏంటి, అసలు ఏ వర్కౌట్ ఎలా చేయాలి అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఆల్సరీ ఈ వీడియో మీకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి వీడియోస్, రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. సో ట్రైనర్ పెట్టుకోవాలనేది మీరు అయితే ఆలోచించుకోవద్దు. ఈ వీడియోస్ ఫాలో అయితే చేసుకుంటే చాలు, మీకు ఈ నెల రోజులు అయితే ఈజీగా ఈ వీడియో అయితే చెస్ట్ డే రోజు ఫోర్ డేస్ అంటే ఫోర్ వీక్స్ వీక్కి వన్ అయినా సరే మన చెస్ట్ డే కవర్ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ వేరియేషన్స్ మార్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ నేను సపరేట్గా మళ్ళీ ఈ చెస్ట్ వర్కౌట్ గురించి మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తాను. సో అంతవరకు చూస్తుండండి మన ఛానల్ని హర్షణ ఫిట్నెస్ గురు.